కాంగ్రెస్ కిసాన్ సెల్ సలహాదారుడిగా జంజీరాల రాజేష్ను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ చేసి వారికి ఆర్థికంగా అండగా నిలబడ్డట్లు చెప్పారు. చేసినటువంటి ముఖ్యమంత్రులు ఆశీర్వదించండి, పనిచేసినటువంటి బట్టి విక్రమార్క కానివ్వండి, పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, పనిచేసేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఆశీర్వదించి ఈ పనులను చేసుకొని పోవాలి. మాయమాటలు నమ్మి మాయమాటలు చెప్పేటువంటి కేసీఆర్ లాంటి వాడిని, కేటీఆర్ లాంటి వాడిని, మోడీ గారు లాంటి వారు. మోడీ గారు ఏం చేశారు? పార్లమెంట్ లోపల క్షమాపణ చెప్పారు. రైతుల పట్ల మేము ఎంఎస్పీ ప్రకటిస్తామని చెప్పేశారు. డిమార్ట్ లో కానీ రిలయన్స్ లో కానీ పోతే రేట్ల ప్రకారం కొనుక్కోవాలి. కార్పొరేట్ రంగాలకి మీరు పెట్టించేసేసి వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ రైతుల్ని దెబ్బతీసేటువంటి చర్యలు చేస్తున్నారు. తప్పు. అన్నం పెట్టి అన్నదాత ఎప్పటికైనా పైకి ఉండాలి. లాల్ బహదూర్ గారు, శాస్త్రి గారు చెప్పారు, జై జవాన్, జై కిసాన్, జై రాహుల్జీ అని. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ప్రతిపక్షంలో నిందిస్తుంటే సమాధానం చెప్పకుండా మీరు కార్పొరేట్ రంగాలకు చిత్తశుద్ధి చేసేటువంటి మీ పరిస్థితుల్ని ప్రజలు తెలుసుకున్నారు. మాయమాటలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మీకు 110 కోట్ల రూపాయలు మీ తిండి ఖర్చులే అయింది 8 సంవత్సరాల లోపల. ఇవాళ తెలంగాణ లోపల అన్నం లోపల నూనె వేసుకోలేని పరిస్థితుల్లో 190 రూపాయలు చేసి ధరలు పెంచారు. ఇతర దేశాల్లో 50 రూపాయలకి పెట్రోల్ ఇస్తుంటే మీరు ఇక్కడ 120 రూపాయలు చేసి కార్పొరేట్ రంగం పెద్దలకి, అదానికి, అంబానికి దోచిపెడతాను తప్ప కాంగ్రెస్ కార్యకర్తలాగా మీరు ఏం పని చేయట్లేదు. కాబట్టి రానున్నటువంటి రాహుల్ రాజ్యమే, రానున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది చేస్తాం, చేసి చూపించే ఘనత ఇవాళ మాకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మాకు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఉన్నారు. వీరందరూ చేసే కార్యక్రమాల పట్ల ఈ చిత్తశుద్ధితోటి రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు. అన్నం పెట్టే అన్నదాత పై చేయిగా ఉండాలి. మీ ఆత్మహత్యలకి మీకు ఏదైనా కారణాలు ఉంటే నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9399 3254 25. మీ అప్పుల ఊబిలో నుంచి బయటపడే విధంగా మీ సలహా సహకారాలు వ్యవసాయ పంటలకి కానీ ఏ విధమైన పంటలకు కానీ మేము తోడు ఉంటామని చెప్పేసి ఇందు మూలంగా నాకు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రదేశ్ కిసాన్ సెల్ గౌరవాధ్యక్షుడిగా ఇచ్చారు, దానికి సలహాదారుడుగా ఉంచారు. కాబట్టి వారందరికీ కృతజ్ఞతలు చెప్పేస్తాను. రైతు ఎప్పుడన్నా రైతు రాజుగానే ఉండాలి తప్ప రైతు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని మీకు ప్రజలకి, రైతులకి విజ్ఞప్తి చేస్తాను.